ప్రకృతి ఎప్పుడూ మనుషులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఎన్నో అద్భుతాలను కళ్ల ముందుకు తీసుకొస్తూ ఉంటుంది. ప్రకృతిలోని ప్రతిదీ ఒక అద్భుతం. అందులో అద్భుతమైన చెట్లు మొదటి స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఒక చెట్టు ఋతువులను బట్టి ఒక్కోలా ఉంటుంది. శరత్కాలంలో ఆకులు రాలిపోవడానికి సిద్ధంగా ఉంటాయి. కొన్ని కొన్ని ఆకులు పసుపు కలర్లోకి మారిపోయి రాలిపోతూ ఉంటాయి. అలా రాలిపోతూ మోడుబారుతూ ఉంటాయి. కానీ చైనాలోని ఒక చెట్టు మాత్రం ఎన్ని ఆకులు రాలినా మోడుబారదు. ఆ చెట్టే జింగో జిలోబా. శరత్కాలంలో ఆ చెట్టును బంగారు చెట్టు అని పిలుస్తారు. ఎందుకో తెలుసా? ఆ చెట్టంతా బంగారు వర్ణంలోకి మారిపోతుంది. ఒక్కోసారి ఆ చెట్టును చూసి మన కళ్ళను మనమే నమ్మలేమంటే నమ్మండి, అవి ఆకులా లేక బంగారు రేకులా అని అనుమానం రాకుండా పోదు. అందుకే ఆ చెట్టు అంత ఫేమస్. ఇక ఈ చెట్టును చూడాలంటే ముందు నుండే రిజర్వేషన్ చేయించుకోవాలి. శరత్కాలంలో బంగారు వర్ణంలోకి మారిపోయే ఈ చెట్టును చూడడానికి ప్రతి ఏటా ఎంతో మంది పర్యాటకులు చైనాకు క్యూ కడతారట. ఇక ఈ వృక్షం 1400 సంవత్సరాల క్రితం నాటిదని అక్కడి ప్రజలు చెప్తున్నారు. ఇక మరో బంగారు చెట్టు మరో రకంగా ఉంటుంది. ఇక్కడ చెట్ల నుంచి బంగారం కారుతుంది. దీని ఖరీదు మామూలుగా ఉండదు. ప్రపంచంలోనే ఇది గొప్ప విశేషం. ఇలాంటి చెట్లు ఈ సృష్టిలో ఇక్కడే ఉంటాయి. అసలు వీటి విశేషం తెలుసుకుంటే మతిపోతుంది. స్పెయిన్ దేశంలో పైన్ చెట్ల నుంచి జిగురును వెలికి తీసే అలవాటు కొన్ని శతాబ్దాలుగా ఉంది. ఈ ప్రాచీన అలవాటు భూమికి మేలు చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలను సంరక్షిస్తుందని స్పెయిన్లోని ఓ ప్రావిన్స్ ప్రజలు భావిస్తారు. ఈ బంగారు చెట్ల ఉనికి చాలా లోపలకు ఉంటుంది. టియర్రా డి పినారెస్, సియర్రా డి గ్రెడోస్ పర్వత సారణుల మధ్య 400,000 హెక్టార్ల విస్తీర్ణంలోని పైన్ వృక్షాలతో నిండిన ప్రాంతం పర్వతాల లోపల వరకు చొచ్చుకునుంటుంది. ఈ చెట్ల నుండి కారే జిగురు బంగారంలా మెరవడమే కాదు, అంత ఖరీదు కూడా ఉంటుంది. సరైన సమయంలో ఇక్కడికి వచ్చి నిశితంగా పరిశీలిస్తే కొన్ని శతాబ్దాల నాటి పురాతన ఆచారాన్ని కొనసాగిస్తున్న కార్మికులు పైన్ చెట్ల నుంచి ద్రవరూపంలోని బంగారం జిగురు సేకరిస్తూ కనిపిస్తారు. కొన్ని వేల సంవత్సరాలుగా వివిధ నాగరికతలకు చెందిన వారు పైన్ చెట్ల జిగురును వినియోగిస్తున్నారు. స్పెయిన్లో మధ్యధరా ప్రాంతాల్లో నౌకలను వాటర్ ప్రూఫ్ చేసేందుకు, గాయాలకు చికిత్సగా, కాగడాలు వెలిగించేందుకు దీనిని వాడుతున్నారు. ఇంత వింత ఖరీదైన చెట్లకు ఈ దేశం ఒక రాజధాని అని చెప్పాలి.